ప్రతి అంశంలో అవినీతి అక్రమాలకు తెరలేపిన కాకాని గోవర్ధన్ రెడ్డి రోజూ అక్రమ సొత్తు లెక్కపెట్టనిదే నిద్రపట్టని స్థితికి చేరుకున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు. జిల్లాలో జరుగుతున్న దోపిడీపై పోరాటం చేస్తామనగానే కాకానీకి ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. సిలికా మైనింగ్, ఇరిగేషన్, నుడాలో జరుగుతున్న అవినీతి అక్రమాల బండారం బయట పెడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ లేవని, వైసీపీ నేతల అవినీతి అక్రమాలతో సింహపురి ప్రతిష్టను పెన్నానదిలో కలిపేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఏం జరుగుతుంది? సిలికాలో ఎంత పెద్ద కుంభకోణం? ఇరిగేషన్ మేము ఒక కనుపూరు కాలువ 30 కోట్లు తినేశారని ఒక పాదయాత్ర చేస్తే పక్కన 4 రోజులకి సాక్షి పత్రికలో 30 కోట్లు కాదు 43 కోట్లు అని చెప్పేసి మేమే ఆశ్చర్యపోయే ఐటమ్స్ మేము చూసి చదువుతున్నాం. మా తప్ప కాకానికి వద్దనండి. నీ రాజ్యంలో నీకు రాత్రికి డబ్బులు లెక్క పెట్టుకోకుండా నిద్రపోవను. నీ పరిస్థితి అట్లా అయిపోయింది. ఏం చేసుకుంటావు? నెత్తినేసుకుని పైకి పోతావు? మాకు తెలియదు. మమ్మల్ని గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నాకు రానా ఇరిగేషన్ లో గ్రావెల్ దోపిడీ అని అంటే సిగ్గు లేకుండా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద కేసు పెట్టి చేతు దుడుకున్నారు. ఆఖరానా శ్రీనివాసరెడ్డి కోపం వచ్చిన తర్వాత చేతులు ఎత్తేసి ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు. మీరా మాట్లాడేది ఈరోజు జిల్లాలో నెల్లూరు జిల్లా పరువు ప్రతిష్టలు గంగలో కలిపేసేసినారు, పెన్నా నదిలో కలిపేసేసారు. మీరు చేసే దోపిడీ ఒకటి కాదు, ఇసుక కాదు, గ్రావెల్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్స్ కాదు, సిలికా ఏది ఉంటే అది అడ్డంగా. ఇటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు. మేము చూస్తున్నాం, 40 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. మానవాళ్ళు ఉన్నా, కాంగ్రెస్ నెదురుమల్లు ఉన్నా, నలపరెడ్డి ఉన్నా, మేమున్నా, కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఇంత బరితెగించి దోపిడీ చేసిన పరిస్థితులు నెల్లూరు జిల్లా లేవు. నేను ఒకటే చెప్తుండా, కోదండి మీ బండారం బయట పెడతాం. అయిపోనండి, 7వ తేదీ బాబు గారి మీటింగ్ అయిపోనండి, తేల్చుకుంటాం. ఇరిగేషన్ లో జరిగిన దోపిడీ, నుడాలో జరిగే అక్రమాలు, సిలికాలో జరిగే దోపిడీ సంగతి ప్రజల ముందు పెడతాం. నెల్లూరులో పార్టీ హౌస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. జిల్లాలో ఇరిగేషన్ లో సిలికా అక్రమ లేఅవుట్లు, నుడా, వీళ్ళందరూ వైసీపీ నాయకులతో భారీ కుంభకోణాల్లో చేతులు కలిపి కొంతమంది అధికారులు లంచగొండితనంతో 100,000 కోట్లు ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. దాంట్లో తప్పేంది? గోవర్ధన్ రెడ్డి రాత్రి మాట్లాడున్నాడు, నేను నూకేశారు అన్నానంట, అది తప్పుడు పదం అంట. అంటే ఆయన మాదిరిగా తల్లిదండ్రుల్ని ఎట్టంటే అంటే నోటుకొచ్చినట్టు మాట్లాడలే. నేను మాట్లాడింది ఎస్, అక్కడ సిలికాలో 1,000 కోట్లు, ఇక్కడ ఇరిగేషన్ లో 100 కోట్లు. ఆఖరన మీ పత్రికలో రాశారు, మీ పత్రికల్లో 200 అనుమతులు జాంతనాయి, 210 అక్రమ లేఅవుట్లు. ఏం రాశారు తెలుసా? కీలక శాఖలో ఆదిలోనే అడ్డుకోవాల్సి ఉన్నా కాసులు తీసుకుని మౌనంగా ఉంటున్నాయి. కీలక శాఖలు కాసులు తీసుకుని ఏ పత్రికలో రాసింది? సాక్షి పత్రికలో. మేము మాట్లాడితే తప్ప మీ అధికారులు, ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు మీ హక్కుల కోసం పోరాడితే మీ శిబిరాల్లోకి వచ్చి మీకు సపోర్ట్ చేశాం. రాష్ట్రం విడిపోతే 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మేము, మాకు గౌరవం ఉంది. కానీ కొంతమంది అధికారులు మీ పత్రికలో రాశారు, అంతకుముందు గింజ దోపిడీ అని రాశారు. ఇంత పెన్నా నది పరివాహక ఇరిగేషన్ల భూములు ఆక్రమించి అమ్మకాలు ఎవరు రాసింది ఇది? అయినా ఉన్నతాధికారుల నుంచి చర్యలు శూన్యం, కానుకలు తీసుకుని మౌనంగా ఉండిపోయినారు. అంటే నేను వాడిన భాష ఏంది? లంచగొండితనంలో ఎవరైతే వైసీపీతో కొల్లుడైనారో వాళ్ల గురించి మాట్లాడు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్.
విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.